కరెక్ట్గా చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే మోడీకి అమిత్ షాకి భారీ తాక్ తేలింది. లోక్సభ ఎన్నికలకు మరో 4 మందులు మాత్రమే ఉన్న సమయంలో దేశ రాజకీయాలపైన అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కేంద్రంలోని బీజేపీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలు ఇప్పటి నుంచి కసరత్తులు మొదలుపెట్టాయి. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడేందుకు మోడీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్తో కలిసినటువంటి అందరూ కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిగా ఏర్పడేందుకు మోడీ యొక్క లెక్కను తేల్చేందుకు కాంగ్రెస్తో కలిసి జాతీయ రాజకీయాల్లో మహాకూటమి ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పలు జాతీయ నాయకులను కలుసుకుని మోడీ వ్యతిరేక ఫ్రంట్ అంటూ చర్చించారు. ఈ క్రమంలో కొత్త మిత్రులను దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తూ ఈ క్రమంలో బీజేపీకి షాక్ తగిలింది. ఎన్డీఏకు మరో పార్టీ గుడ్ బై చెప్పింది. అస్సాం ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు అస్సాం గుణపరిషత్ రీసెంట్గా ప్రకటించింది. ఇప్పటికే ఎన్డీఏకి టీడీపీ గుడ్ బై చెప్పింది. ఉపేంద్ర కుత్వాహలో నేతృత్వంలో రాష్ట్రీయాలో చేస్తున్నటువంటి లోక్ సమత పార్టీ ఇటీవల కటీఫ్ చెప్పింది. ఇక శివసేన కూడా బీజేపీతో అంటే ముట్టినట్టుగా ఉంది. ఈ క్రమంలో మరో పార్టీ గుడ్ బై చెప్పడం బీజేపీకి చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. పౌరసత్వ చట్టం 1955 సవరణలు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని అస్సాం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంలో అస్సామీల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళన మేరకు ప్రకటించినటువంటి అస్సాం గుణపరిషత్ బీజేపీకి గుడ్ బై చెప్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఈ లెక్క వెనకాల చంద్రబాబు ఉన్నారని, ఆయన ఢిల్లీలో అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే జరిగిందని అంటున్నారు డైనమిక్ లీడర్ చంద్రబాబు. నేషనల్ లీడర్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీరు అభిప్రాయం తెలియజేస్తూ చంద్రబాబుకి మీ సపోర్ట్ అందించండి.